కర్ణవేధ చెవులు కుట్టడం అనే ప్రోగ్రాం ఏమండి మనకి భారతీయ సనాతన ధర్మంలో జ్యోతిష్ శాస్త్రానికి మంచి విలువ ఉంది దాన్ని మనం నమ్ముతున్నాం ఎవరికి ఏమి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మన ఆచారం మనం పాటిస్తున్నాం అంతే ఇక్కడ అందరూ అడుగుతూ ఉంటారు ఇదే పెద్ద సైన్సా ఇట్లాగే వెళ్ళాలా వెళ్ళకపోతే ఏమవుతుంది అనేది వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మనకు ఒక ఒక సంస్కారవంతమైనటువంటి నడవడి ఒకటి మనకి పెద్దలు అలవాటు చేశారు ఆ నడవడిలో మనం వెళ్తాం నిన్న మనం పుట్టు వెంట్రుకలు తీసే విషయాన్ని చెప్పినాం క్షౌరం చెప్పుకొని క్షౌరం తర్వాత పుట్టు తీసిన దానికి మరి ఉపనయన అర్హత ఉన్నవాళ్ళు చేసుకునే చెవులము ఉపనయన అర్హత లేని వాళ్ళు చేసుకునేటువంటి వెంట్రుకలు తీసుకునే ప్రోగ్రాం వీటికి కూడా కూడా వచనాలను మనం తీసుకొచ్చి మాట్లాడుకున్నాం ఈ చెవులు కుట్టే ప్రోగ్రాంకి ఒక పెద్ద ఆచారం ఒకటి ఉంది సహజంగా అంటే చెవులం చేసేటప్పుడే చెవులు కొట్టడం పుట్టువెంటుకలు తీయడం రెండు చేస్తూ ఉంటారు ఉపనయన అర్హత ఉన్న వాళ్ళకి అదే తీరుగా మనకి ప్రాచీనంగా వస్తుంది ఏంటంటే పుట్టి వెంటకలు తీయించి ఎక్కడే కొంతమంది మొక్కులు ఉంటాయి నాకు తిరుపతిలో మా ఇంటి ఆచారం అండి అక్కడ తీస్తూ ఉంటారు కొంతమంది మాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో తీసే అలవాటు ఉంది మన ప్రాంతంలో అందులో స్పెసిఫిక్గా కృష్ణా జిల్లా అందరికీ కూడా చాలా కాలంగా మోపుదేవికి వెళ్ళి తీయడం అనేది ఒక అలవాటు ఉండి ఉండేది ఇక్కడ ఈ క్షేత్రపాలకుడుగా మోపిదేవ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక విశేషమైనటువంటి స్థానం ఉంది మన పూర్వులు అందరూ కూడా మా ఇంటి ఇలవేలుపు అనే మాట ఏం లేదు ఇంకా మీ ఇంటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇలవేలుపు ఉంటారు ఇవాళ మనం ఫాస్ట్ లైఫ్లో ఇలవేలుపు అనేటువంటి మాటని కూడా మర్చిపోయాం మనం మనం అట్లాంటి పరిస్థితులు ఉన్నాం వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు మనం బేస్ ఎక్కడి నుంచి వచ్చామో మాకు ఆ బేస్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆరాధ్య దైవాన్ని మన ఇలవెల్పుగా పెట్టుకునే అలవాటు ఉంది ఇప్పుడు మా ఇల్లు పేరు ఉందనుకోండి కొప్పగంతు మాది మా ముత్తాతల ధరం దగ్గర నుంచి ఒంగోలు పక్కన మరి ఈత ముక్కల అక్కడ మాకు బేస్ అనమాట అక్కడ ముత్తాతుగారి పైతరాలు వాళ్ళందరు అక్కడ ఉండేవాళ్ళు జ్వాలాముఖి అమ్మవారిని ఆరాధించిన అలవాటు మా ఇంటి పేరుతోనే ధరణి కోట అమరావతి దగ్గర ధరణి కోటలో కొంతమంది ఉన్నారు అక్కడ కూడా జ్వాలాముఖి ఉంది అమరావతిలో గమనించారా లేదు అలాగే మాకు జ్వాలాముఖి అనే ఆవిడ ఇలవెలుపు అనమాట మరి తరతరాలుగా నృసింహోపాసన వస్తూ ఉంటుంది అలాగే చాలామందికి ఇంటి విలువ ఎల్పు ఒకళ్ళు ఉంటారు ఇంటి ఇలవ ఉండగా తర్వాత ఏదైనా ఆరాధ్యదేవి కింద వెంకటేశ్వర స్వామిని కొంతమంది రాముల గారిని కొంతమందిని కృష్ణుని కొంతమందిని పెట్టుకుంటూ ఉంటారు ఇలా ఉన్నప్పటికీ కూడా కృష్ణాతీరంలో కొంత గుంటూరు జిల్లాలో వీళ్ళకి అసలు దేనితోనూ సంబంధం లేదు ఈ క్షేత్రపాలకుడుగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు అంతే ఆ మోపిదేవి వెళ్ళడం అనేది ఒక అలవాటు సుబ్రహ్మణ్య క్షేత్రంలో చెవులకి చాలా విశేషంగా పుట్టమట్టి తీసి చెవులకి రాసుకుంటే చెవులకు సంబంధించిన దోషాలు లేకుండా ఉంటాయని అక్కడికి వెళ్ళి తీయడం తర్వాత స్వామివారికి అర్చన చేయించుకోవడం చెవులు కుట్టించడం అనేది ఒక అలవాటుగా ఉండేది ఇక్కడ పొద్దున పూట వెంట్రుకలు తీయడం మధ్యాహ్నం నుంచి చెవులు కుట్టించుకోవడం అనే కార్యక్రమం ఒకటి సరదా వేడుకగా కొందరిళ్ళల్లో ఉంది అయితే ఇక్కడ మంత్రపూతకంగా చేసేటువంటి కార్యక్రమంగా కాకుండా వేడుకగానే అందరూ పూర్తి చేస్తూ ఉంటారు చెవులు కుట్టే కార్యక్రమానికి ఎందుకంటే ఆడపిల్లందరికీ కుట్టించాలి చౌలం చేసేటప్పుడు మగపిల్లలకి చెవులు కుట్టించాలి మరి ఈ నేపథ్యంలో ఇక్కడ వేడుకతో అంటే నిన్న మనం చెప్పుకున్నాం మూడో సంవత్సరంలో చేయాల్సిన పుట్టు పుట్టువెంటుకలు అనే ప్రోగ్రామ్గా మారి ఒకటో సంవత్సరంలోకి వస్తే ఇక్కడ మనం ఒకటో సంవత్సరంలో పుట్టు వెంటుకలు తీసేటప్పుడు చాలామంది చేస్తారంటే వెంటనే ఇప్పుడు ఆ కల్చర్లో కూడా మార్పు వచ్చింది పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర మనం మెలగడం అనే కార్యక్రమం పోయిందిగా పెద్దవాళ్ళ దగ్గర మెలగడం అనే కార్యక్రమం పోయింది మనకేంటే మన పెద్దవాళ్ళతో గౌరవంగా మాట్లాడడం వాళ్ళతో గౌరవ మర్యాదగా మనం ప్రవర్తించిన మూలంగా మన ఆచార వ్యవహారాలు తెలుసుకోవడం మూలంగా మనం నడవే నడవడే ఒక సిస్టమ్కి అలవాటు పడి ఉంటుంది ఇవాళ అసలు అది లేకపోవడం ఉద్యోగాలు ఇచ్చే దూరంగా వెళ్ళిపోవడం మొక్కేసుకుంటారు ఏమని పిల్లాడికి జుట్టు తిరుపతిలో తీస్తాను ఒకసారి ఒప్పుకుంటారు చెవులు మోపిదేవులో కుట్టిస్తానని చెప్పేసి మొక్కుంటారు ఇష్టం నుంచి మొక్కేసుకుంటూ ఉంటారు పూర్వం నుంచి వచ్చే ఆచారం ఏంటి ఒక చోట తీయడం అనేది అలవాటు కానీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆ మొక్కుబడికి కూడా ఒక సమా ఒక సమావేశం కుటుంబంలో పెద్దవాళ్ళతో కలిసి సమావేశం చేసి ఆ విధంగా మొక్కుకోవడం అనేది పూర్వం ఉండేది మొక్కుబడి కూడా ఏమండి పిల్లవాడు అనారోగ్యంగా ఉన్నాడుగా వాడికి కాస్త తగ్గితే మనందరం ఏదైనా వెంకటేశ్వర దగ్గర వెళ్దామా అని అందరూ మాట్లాడుకుని అందరు కలిసి మొక్కునేవాళ్ళు ముడిపి కట్టడం అనే కార్యక్రమం ఉండేది దానికి వెంకటేశ్వరం దగ్గర వస్తాం కాబట్టి ఒక ముడిపి కట్టేవాళ్ళు ఒక రూపాయి కాయను కొత్త కొత్తగూడలో కట్టి స్వామివారి దగ్గర అయ్యా నేను తిరుపతి తొందరగా వచ్చాడు చూడు స్వామి అని చెప్పి మొక్కునేవాళ్ళు అది కుటుంబంలో అందరూ కసి ఆ కుటుంబం ఆ కల్చర్ పాడైపోయింది వాళ్ళ మొత్తం అత్త మామూలు గౌరవించడం పోయింది అత్తమామలు చెప్పడం అనేది పోయింది ఆ అత్త మామలు క్రూయలు కానీ ఉంటున్నారు ఇవాళ కోడళ్ళు వస్తే కూతురికి ఇచ్చిన ప్రయారిటీ కోడలికి ఎవరు ఈ విధంగా పరస్పరం ఇవాళ కుటుంబ కలహాల్లో ఒకళ్ళదే దోషం అనుకోకూడదు అందరూ చేసేసి కలహంతో పుట్టింది కుటుంబంలో అంటే దానికి కేవలం వన్ సైడ్ అనుకోవడం లేదు అని వివరించి అలాగే వస్తూ ఏమవుతుంది ఆచార వ్యవహారాలు పోతున్నాయి ఈ ఆచార వ్యవహారాలు మర్చిపోయిన కారణంగా ఎవరు తోచిన విధంగా వెళ్ళిపోతున్నారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళడం అనేది ఒక చాలా విశిష్టమైనటువంటి ఒక అలవాటుగా పెట్టుకున్నటువంటి ఆచారాలు పోతున్నాయి ఈ పుట్టు వెంట్రుకలకి ఈ చెవులు కొట్టడానికి ఈ సందర్భంలో చెవులు కొట్టే ప్రోగ్రామ్కి తప్పనిసరిగా మొక్కుబడి కార్యక్రమం సరే అసలు దీనికి ఏమైనా శాస్త్రవచనాలు ఉన్నాయా దాన్ని బట్టి బేస్ చేసుకుని వెళ్దాం అని చూస్తే సరే ఇంకా తిరుపతిలో పుట్టు వెంట్రుకలు తీస్తున్నాం కాబట్టి అక్కడే కుట్టించుకోవడం అనే ఆచారం ఉన్న వాళ్ళు ఉన్నారు సరే ఒక చోట క్షేత్రంలో పూర్తి చేసుకోవడం మంచిదే రెండు ఒకసారి పూర్తి చేయాలా దీనికి ఏమైనా నియమం ఉందా అంటే చెవులు అనే ప్రకరణం అప్పుడు చెవులు కుట్టడం జుట్టు చేయడం అనే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మనం వైదిక సాంప్రదాయాలతో ఉన్నటువంటి వాటికి సమాంతరంగా మనం ఆచార వ్యవహారాలు పెట్టుకుంటూ వెళ్ళాలి కాబట్టి అందులో భాగంగా మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే శాస్త్రవాక్యాలు చూస్తేనేమో దాంతో సంబంధం లేకుండా విడిగా చేసేటువంటివి ఉన్నాయి శాస్త్రవాక్యాలు చూస్తే మరి విడిగా చేయమని చెప్పేసి శాస్త్రంలో మరి ఈ ముహూర్త శాస్త్రం చెప్తూ ఉంది అందులో మరి పూర్వకళామృతం ముహూర్త చింతామణి ముహూర్త దర్పణం ముహూర్త మార్తాండం ఏవి తీసినా సరే మాసే షష్ఠే సప్తమే వా అష్టమే వా వేధ్యౌ కర్ణౌ ద్వాదశే షోడశే న్ మధ్య వాన్న పూర్వ నరాత్రౌ నక్షత్రే ద్వే ద్వే తిథి వర్జయిత్వా అని చెప్పి వశిష్ఠులు వారు చెప్పుకుంటూ వచ్చాడు పుట్టిన దినం దగ్గర నుంచి పన్నెండో రోజు కానీ పదహారో రోజు కానీ మరి ఇవి రెండు కుదరకపోతే ఆరు నెలలో ఏడు నెలలో ఎనిమిది నెలలో ఈ చెవులు కుట్టించే కార్యక్రమం పూర్తి చేయండియా అని చెప్పుకుంటూ వచ్చేసి పూర్వాహంలో కానీ మధ్యాహ్నంలో కానీ ఈ లోపుగా పూర్తి చేసుకోండి అలాగే పూర్ణతిథులు ఉన్న రోజున మంచిది అలాగే ఇక్కడ హరిహర కర చిత్ర సౌమ్యపు ఉష్ణోత్తర దితి వసుషు ఘట అళి సింహలగ్నం వర్జే మిథున మరి ఈ ఒక శ్లో శ్లోకం ప్రకారంగా చూస్తే మరి శ్రవణం ఆర్ద్ర హస్త చిత్త మృదుర రేవతి ఉత్తర ఉత్తరాషడ ఉత్తర భాద్ర పుష్పమే పునరుసు ధనిష్ట ఈ నక్షత్రాల్లోనూ మరి కుంభం ఋషికం సింహ లగ్నాలు ఈ మూడు కాకుండాను సోమ బుధ గురు శుక్రవారాలతో కూడుకుని రక్తతిథులు విడిచి ఎందుకంటే ఇక్కడ మనకి శాస్త్రవాక్యాల్లో ఇక్కడ చాలా గొప్పగా ఉన్నటువంటి అంశాలను కొన్ని చూడాలి అష్టమశుద్ధి ఉన్నటువంటి లగ్నానికి ఇన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు మన ఆచారం పుట్టువెంట్రుకలు తీసే రోజున చెవులు కుట్టించే అలవాటు ఉంది పుట్టువెంట్రుకలు సంబంధించిన నక్షత్రాలకి ఈ క్షౌరానికి చెవులు కుట్టే నక్షత్రానికి సంబంధించి నక్షత్రాలు బ్యాలెన్స్ అక్కడ ఇచ్చిన నక్షత్రాలు ఇష్ట ఇక్కడ సరిపోవట్ల మరి ఏం చేయాలి అన్నప్పుడు ఇక్కడ అమంత్రకంగా చేసే కార్యక్రమమే కదా క్షౌరానికి మంచి నక్షత్రాలు చెప్పిన ఆ క్షిప్ర నక్షత్రాలు మృదు నక్షత్రాలు స్థిర నక్షత్రాలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి మంచివే కాబట్టి వాటిలో చేసేద్దాం అని చెప్పేసి ఈ అమంత్రకంగా చేస్తున్నాం కాబట్టి అనేటువంటి అంశంలో మనవాళ్ళు వీటిని బాగా తీసుకున్నారు అయితే ఇది ఎంతవరకు గ్రాహ్యం అంటే మరి దాన్ని తీసుకోవచ్చా మనం ఎంతవరకు వీటిని మనం పరిధిలో తీసుకోవాలి అనే విషయానికి వచ్చేసరికి హరిహర కరచిత్ర సౌమ్య పోష్ణోత్తరార్య వసుషు ఘటాళి సింహలగ్నే వివర్జే శశిబుధ గురుకావ్యానంసేపర్వరుక్తే రహతి ధషు విశుద్ధే కర్ణ మేధ ఇక్కడ ఈ అష్టమశుద్ధి లగ్న అష్టమశుద్ధంలో లగ్నాలు పెట్టుకోమంటాడు చెవులుగుట్టిచ్చే కార్యక్రమానికి కూడా ఈ అష్టమశుద్ధి అనేదాన్ని చాలా కార్యక్రమాలకు వాడుతూ ఉంటాడు అష్టమశుద్ధితో కూడుకునే కార్యక్రమాలే చేసుకోండి లగ్నాలకి కార్యక్రమాలు చేసుకున్నాను మరి మా చెవులు చెవులుగుట్టే కార్యక్రమం విషయంలో ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటే మనకి చాలా విశేషాలుగా గ్రహబలాలు ఎక్కువగా చెప్పలేదు అష్టమశుద్ధంలో అష్టమశుద్ధి లగ్నాల గురించి చెప్పుకుని వచ్చాడు లగ్నానికి శుభగ్రహాల యొక్క వేక్షణ ఉన్నటువంటి ముహూర్తాలు చూసుకుంటాడు పాపగ్రహాలతో సంయోగం లేకుండా ఉన్నట్టు చూసుకుంటాడు అలాగే మరి ఇక్కడ ఈ కర్ణవ్యాధికి సంబంధించి పన్నెండు రోజు పదహారు రోజు అంటే మరీ చిన్నపిల్లలు వాళ్ళకి పాకే టైంలోనూ వాటిలోనూ కూడా ఇబ్బందికరం అవుతుందని చెప్పేసి సహజంగా ఇంకా ఆరో మాసంలో ఏడో మాసంలో ఎనిమిదో మాసంలో చేస్తూ ఉంటారు అయితే అందరికీ కూడా ఒక బలమైన ఆచారం ఏంటంటే పుట్టు వెంట్రుకలు తీసేదాకా అసలు ఈ యొక్క చెవులు కుట్టించడం అనేది ఆచారం లేకుండా పోయింది మన ఆంధ్రదేశంలో అన్ని ప్రాంతాల్లోనంతే సినిమాల్లో కూడా చూస్తారు మీరు సినిమాల్లో కూడా మ్యాన్మామ రావడం పుట్టు వెంట్రుకలు తీర్చడం కార్యక్రమం పెట్టుకుని మనం ఆ మ్యాన్మామ పుట్టు వెంట్రుకలకి సంబంధం లేదని చెప్పేసి నన్ను వెంట్రుకలు తీసే కార్యక్రమం విషయంలో చెప్పున్నాం అయితే సినిమాలు చూపిస్తూ ఉంటాడన్న విషయానికి వచ్చి అక్కడ కూడా వెంట్రుకలు తీసిన తర్వాత చెవులు కుట్టడం దానికి సంబంధించిన వేడుకలు చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా సినిమాల్లో మనకు వస్తుంది అంటే ఒక ఆ విధమైన కల్చర్ నడుస్తుంది ఏమైంది పుట్టు వెంట్రుకలు తీసిన తర్వాత మాత్రమే చెవులు కుట్టడం అనేది సరే ఇక్కడ ఈ పుట్టు వెంట్రుకలు ప్లస్ చెవులు కొట్టడం అనే కార్యక్రమాలు ఎప్పుడు చేస్తున్నారు అన్నప్రాసం తర్వాత చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ పన్నెండో రోజు పదహారో రోజు చెవులు కుట్టుకోమన్నాడే దానికి ఎంతవరకు ప్రయారిటీ అంటే ఇక్కడ మన ఆచారంలో ఈ పన్నెండో రోజు పదహారో రోజు అనే దానికి అసలు సమస్య లేదు మేము కుర్తించమయ్యా అనే మాట నేసుకోవచ్చు మాసే షష్ట సప్తమే అష్టమే వేద్యో కర్ణో ద్వాదశే షోడశేన్ని అన్ని అనే పదం వాడాడు కాబట్టి ఆ రోజులు అని లెక్కలోకి తీసుకోవాలి ద్వాదశే షోడశే పన్నెండు రోజు కానీ పదహారు రోజు కానీ ఈ పన్నెండు రోజు పదహారు రోజు అని చెప్పి ఉంటే మన ఇళ్లలో బాధేస్తారు పట్టుకుని ఎందుకు మనకు ఒక అలవాటు జాతకర్మ నామకరణం ఇవన్నీ కూడా పదకొండో రోజు కానీ పదమూడో రోజు కానీ పదిహేనో రోజు కానీ పదిహేడో రోజు కానీ పంతొమ్మిదో రోజు కానీ చేసుకున్న అలవాటు ఈ నేపథ్యంలో పన్నెండు పదహారు రోజులకి ఇక్కడ గ్రంథాల్లో జాతకర్మ విశేషానికి నేను చవులం అనే కార్యక్రమం దగ్గర నుంచి వెనక్కి వస్తున్నాను కానీ ఎందుకు వస్తున్నాను అనేది మీకు ఈ యొక్క పాఠాలు పూర్తి అయ్యేటప్పుడు మీకు అర్థం అవుతుంది ఓహో ఈ కారణాలు ఇది నాకు వచ్చాడు రా అని అది అక్కడికి పూర్తి అవుతుంది చౌలం దగ్గర నుంచి పెద్ద కార్యక్రమాలని అవతల ఉపనయనం వివాహం గర్భాధానం మంచి కార్యక్రమం అంటే గర్భాధానం పంచదశ కర్మల్లో మొట్టమొదటి కర్మ అని చెప్పాడు కానీ వివాహంతో ముడిపెట్టి చెప్పాల్సిన అంశంగా నేను అటువైపు మార్చా అక్కడ గ్రహాలు గ్రహాల యొక్క సంచారాలు వాటి యొక్క విశేషాలు చాలా ఉన్నాయి అక్షరాభ్యాసం ఉంటుంది దానికి దానికి ఉపనయనానికి అనధ్యేనాలతో సంబంధం ఉంది ప్రదోషాలు అనధ్యేయాలతో కాబట్టి దాన్ని ఆవతల సెట్టింగ్లో పెట్టాను ముందు వెనక్కి వస్తున్నా ఇక్కడ ఒక కార్య కొన్ని కార్యక్రమాలు పూర్తవుతాయని ఉద్దేశంతో ఆ తర్వాత సపరేట్ సెక్షను వాస్తు కర్మలు మరి ఈ వివాహంతో ముడిపెట్టే వివాహ పొంతనలు ఇప్పుడు ఈ పూర్తి పూర్తయిన తర్వాత ఈ వెంటనే డోలారోహణ ఇట్లాంటివన్నీ చూసుకుంటూ పక్కన వివాహ పొంతనల పాఠం కూడా మనం చెప్పుకుంటూ వెళ్తాం ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఈ పదకొండు పదమూడు పదిహేను అనేది బాగా బలమైన ఆచారం ఇక్కడ పన్నెండు రోజు చేసుకోవాలయా ఎవడ వెండు ఈయనకి శాస్త్రం మరి ఎక్కువైపోయి పిచ్చి పెట్టినట్టుంది అంటారు పైగా శాస్త్రంలో ఇట్లా ఉంది వాక్యం ఉన్నాయి శాస్త్రంలో వాక్యం ఉన్నా సరే సాక్షాత్ వసిష్ఠుల వారు వశిష్ఠ సమితులు ఆయన ఇట్లా చెప్పినప్పటికీ కూడా మరి దాన్ని ఎవరు ఆచరించకుండా ఉండవు అనేది ఎందుకంటే మొదటి నుంచి వస్తున్న ఆచారం ఆంధ్రదేశంలో మిగతా ప్రాంతాలు ఎట్లా ఉన్నది నేను మాట్లాడలేను మాసే సాష్ఠమయే సప్తమే అష్టమే వేద్యో కర్ణో ద్వాదశీ షోడశేణి మధ్యవాన వానః పూర్వ్ నక్షత్రే ద్వేద్వే తిథి వర్జత్వా ఇక్కడ అయిపోయింది కదండి మరి ఇంక పనికొచ్చే నక్షత్రాలు వాటి యొక్క లగ్నాలు శుద్ధితో ఉన్నటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చాం ఇక్కడ ఎనిమిదో స్థానం శుద్ధిగా ఉన్నటువంటి లగ్నానికి మాత్రం చెప్పాడు ఇంతకు మించి ఏ గ్రంథంలోనూ కూడా అతిగా ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడాల ప్రథమే వా తృతీయకే నగర్తవ్యం సమే వర్షే స్త్రీ పుంసోహో కర్ణవేద్యం అని ఒక వాక్యం ఉంది మొదటి సంవత్సరం కానీ మూడో సంవత్సరం కానీ కర్ణవేద చేయాలయ్యా స్త్రీ పురుషులకు ఎరువురు విషయంలో కూడా సంఖ్యతో ఉన్నటువంటి సంవత్సరాలు పనికిరావు అనేటువంటి మాటని చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి రెండో సంవత్సరంలో అబ్బాయికి మూడో సంవత్సరంలో అమ్మాయికి ఇట్లాంటి మాటలు లేవు ఎవరికి చేసినా సరే మొదటి సంవత్సరం అయినా చేయండి అక్కడ ఆరో మాసం ఏడో మాసం ఎనిమిదో మాసం మహర్షి చెప్పాడు కాబట్టి తీసుకోండి ఇక్కడ ఈ పుట్టు వెంట్రుకలతో పాటు తీసేటప్పుడు ఇంకా దానికి తగ్గట్టుగా అందరూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కార్తికే మాఘమాసే వా చైత్రే వా పాల్గొనే తథా శుక్ల భక్ష ప్రోక్తో జన్మమాసో నిషేధిత జన్మమాసం తప్ప మిగతా మాసాల్లో చేసుకోవచ్చు అందులోను కార్తీకం మాఘమాసం చైత్రమాసం ఫాల్గుణ మాసం ఇవి చాలా విశేషం కుదిరితేనే ఆ నాలుగు మాసాల్లో ఈ మాసాలు రావాల్సిన వస్తుంది ఇక్కడ న్యూమరిక్స్ నెంబరింగ్ పుట్టిన దగ్గర నుంచి ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందల చెప్పినప్పుడు ఈ మాసాలు దొరకవచ్చు దొరకపోవచ్చు ఒకవేళ కుదిరితే కార్తీకం మాఘమాసం చైత్రమాసంలో ఫాల్గుణ మాసంలో ఇంకా విశేషమయ్యా చెప్పుకుంటూ వచ్చాడు ఇవి రెండు కూడా అయిపోయిన తర్వాత జన్మమాసంలో ఈ ఈ జన్మమాసంలో పుట్టి వెంట్రుకలు తీసే అంశం పనికిరాదు అని చెప్పి వచ్చాడు జన్మమాసం దానికి చాలా విశేషంగా నిషేధాలు చెప్పబడి ఉన్నాయి అలాగే సమసంఖ్యలో ఉన్నటువంటి సంవత్సరాలు ఈ చెవులు కుట్టే కార్యక్రమానికి నిషేధంగా చెప్పబడు ఉన్నాయి ఇండిని కూడా మీరు బాగా చూసుకోవాలి శుక్లపక్షంలో శుభంగా ఉంటుంది అని చెప్పి శుభ శుక్లపక్షానికి బాగా విశేషం ఇచ్చాడు ఇక్కడ జన్మమాసం అంటే మరి పుట్టిన మాసం అలాగే ప్రతి సంవత్సరంలోనూ కూడా నువ్వు మూడో సంవత్సరంలో చేస్తావా అప్పుడు కూడా జన్మమాసంలో పనికిరాదు మరి వృషభించిన కర్కాటక కన్యాధనమైన తులా లగ్నాల్లో కర్ణవ్యధ చేస్తే మంచిది ఇక్కడ కొన్ని గ్రంథాలు కేంద్ర కోణాల్లో శుభలగ్ శుభగ్రహాలు ఉండేవి అవి లగ్నాన్ని చూస్తూ ఉంటే కనుక విశేషమయ్యా అప్పుడు కర్ణవ్యధ చేస్తే మంచిదని చెప్పాడు అంతవరకే కానీ అంతకన్నా మించిన గ్రహచారం విశేషాలు గ్రహాలతో కూడుకున్నటువంటి అంశాలని ఇక్కడ ఈ పుట్టు వెంట్రుకలు తీసే విషయంలో చెవులు కుట్టే విషయంలో పెద్దగా కేంద్ర కోణాల్లో శుభ శుభగ్రహాలు ఉండడం అష్టమస్థాన శుద్ధి ఉండడం అనేది సర్వత్రా మంచిదే మూడు ఆరు పదకొండులలో పాపగ్రహాలు ఉండవు అనేది ప్రతి కార్యక్రమానికి కూడా ఒక విశేషంగా కొంతమంది గ్రంథకర్తలు ఎత్తుకుంటూ వచ్చారు ఇది చెవులు కుట్టేదానికి పుట్టు వెంటుకలిసేదానికి కూడా ఇక్కడ మూడు ఆరు పదకొండులలో పద మన పాపగ్రహాలు ఉండవు అనేది ప్రతి అంశానికి కూడా ప్రతి గ్రంథకర్త కూడా స్పృశించుకుంటూ వచ్చాడు చాలా విశేషాన్ని ఇచ్చాడు దీని మీద గ్రహాలకి విశేష దృష్టిలో ఉండవు అనేటువంటి అంశం ఒకటి మనం ప్రస్తావన చేసుకుంటాం అక్కడ దానికి సంబంధంగా ఒక సబ్జెక్ట్ కాన్సెప్ట్ బయటకు వస్తుంది అది చాలా లాజికల్గా మనకి విశేషంగా బయటపడుతుంది మరి మూడు ఆరు పదకొండు అందరు మహర్షులు ఒప్పుకున్నారు అన్ని కార్యక్రమాలకి ఒప్పుకున్నారు మూడు ఆరు పదకొండులో త్రిషాయ గతాహ పాపాహ అనేటువంటి సూత్రం ప్రకారంగా మూడు ఆరు పదకొండులలో పాపగ్రహాలు ఉండాలని ఒప్పుకుంటే ఆరులో ఉన్న కుజుడు లగ్నాన్ని చూస్తాడు మరి పదకొండులో ఉన్న శని లగ్నాన్ని చూస్తాడు అయినా దోషం లేదు అన్నారంటే అక్కడ గ్రహాలకి విశేష దృష్టిలో లేవు అనేటువంటి అంశం మనకు బయటకు వస్తుంది అయితే ముహూర్త చింతామణి పియుషధార వ్యాఖ్యానంలో అనుకుంటా కొన్ని కొన్ని మతాంతర పాఠాలు ఉంటాయి అక్కడ చెప్పిన దానికి ఇక్కడ చెప్పిన దానికి పోలిక కుదరదు కానీ మూడు ఆరు పదకొండు అనేది ముహూర్ చింతామణి కారు కూడా మూలంలో ఒప్పుకున్నాడు కాబట్టి అది తెలియక ఒప్పుకున్నాడా పోనీ అక్కడ పాఠాంతరం అని చెప్పాడు అరే బాయ్ ఆరులో కుజుడు పనికిరాడరా మూడు పదకొండులో పనికొస్తాడని చెప్పడం కానీ లేదంటే కనుక పదకొండులో శని పనికిరాడరా మూడు పదకొండు ఆరులో వస్తాడు ఇట్లా ఏ మా మతాంతర పాఠాలు చెప్పాల కాబట్టి త్రిషడాయ పాప అనేది సర్వత్రా సర్వకార్యక్రమాలకి మరి పనికొస్తుందని చెప్పినప్పుడు ఇక్కడ విశేష దృష్టిలో ఉండవు అనేది స్పష్టంగా మనకి ప్రస్ఫుటంగా కనబడుతున్నటువంటి అంశం దాని మీద మనం ఒక సందర్భంలో ఈ ముహూర్త శాస్త్రానికి ఇంకా విశేషంగా చర్చ చేసుకున్నాం కోణాల్లో శుభగ్రహాలు ఉండాలి లగ్నానికి శుభగ్రహ వీక్షణ ఉండాలి పాపగ్రహ వీక్షణ ఉండకూడదు అనేది మొదటి నుంచి అందరూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఇక్కడ ఈ కర్ణవేద విషయంలో కూడా ఇప్పుడు బయటపడింది కదా నిన్న పుట్టు వంట్రుకల విషయంలో బయటపడింది పాపగ్రహాల లెక్కలో రాహువుని కేతువుని చెప్పాడు ఇప్పుడు కొత్తగా అందరూ కూడా ముహూర్త దర్పంలో ఒక చోట ఇట్లా రాసింది అని చెప్పారు ముహూర్త దర్పం గురించి నేను మీకు ఏం చెప్పాను ముహూర్త దర్పణంలో ఒక శ్లోకానికి ఒక శ్లోకానికి కాంట్రవర్సీ ముహూర్తర్పణంలో ఉంటాయి నిన్న కర్ణ పుట్టు వెంట్రుకుల దగ్గర చెప్పా ఆయన పూర్ణ అజయాఖ్యా శుభ అన్నాడు జయతిథి ఏంటనే అష్టం వస్తుంది అష్టమికి ఏమో కుటుంబ నిర్వపనే నచ అష్టమి అని చెప్పాడు పొంతన లేదు అలా పొంతన లేని మాటలు కొన్ని ముహూర్తర్పంలో ఉంటాయి రాహు లగ్నంలో ఉంటే ఇతిహేసుకోవచ్చు అన్నాడంటే ముహూర్తర్పంలో ఉంది అంటే ముహూర్తర్పంలో ముందనే ఫైనల్ చేసుకుంటూ కుదరదు కానీ ముహూర్తమైన ఇట్లా కాంట్రవర్సీ ఉన్నాయి ఉన్నాయంటే ఆ లగ్నరాహు అనే విషయానికి ఉపనయన విషయాల్లో మాట్లాడుకుంటూ వస్తాడు వివాహ విషయం దగ్గర కూడా మాట్లాడతాడు కానీ ఆయన కేంద్రగతే రవో స్ఫుజిత ఇత్యాచార్య శిష్యవృతే భౌమే కూజిత నామకస్తు జననీయం హంత్యే బ మందే కులం దోషోయం దుగ్రాభిధో బాలకం రంధ్రాఖ్యస్ఫుదరం అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాడు అక్కడ రంధ్రదోషంగా లగ్నాత్ కేంద్రాల్లో లగ్నాత్ కేంద్రం అంటే ఒకటో స్థానం లగ్నం ఏడో స్థానం కేంద్రం రెండు కేంద్రాలే మరి కేతు ఉంటే రంధ్రదోషం అని ఒక రాహు ఉంటే ఉగ్రదోషం అని చెప్పి ఆయన చెప్పాడు మరి లగ్నంలో రాహు ఉంటే ముహూర్తం చేసుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్పాడు ఈ రెండుకి కాంట్రవర్సీ ఉందా లేదా కాబట్టి ఇటు కాంట్రవర్సీ పాఠాలు ముహూర్తర్పంలో ఉంటాయి కానీ ముహూర్తర్పం చదవాలి కారణం ఏంటి ఇటు కాంట్రవర్సీలు ఉన్నాయి బుద్ధి పని చేయాలంటే ముహూర్తపం చదవాలి కాబట్టి ఇక్కడ మనం ఈ కేంద్ర కోణాల్లో శుభగ్రహాలు ఉన్నాం లగ్నానికి శుభగ్రహాల వీక్షణ మాత్రమే రాహుకేతులు ఉన్నారు వాళ్ళ ప్రభావం ఉంది లగ్నంలో రాహువునా సప్తమంలో రాహు లగ్నంలో కేతువున్నా సప్తమంలో కేతున్నా ముహూర్తాలు చేసుకోవద్దు చాలా దౌర్భాగ్యమైన ముహూర్తాలు చాలా చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు ఎంకరేజ్ చేసే వాళ్ళని నేను తిట్టను కానీ శాస్త్రం మొత్తం చదివితే మాత్రం శాస్త్రంలో వాటికి విరుద్ధ వాక్యాలే ఉన్నాయి మీకు ఆ మధ్యన నేను వేదాక్రాంతల గురించి మాట్లాడా ఏకవంశ దోషాల్లో పంచాంగాల్లో ఇప్పటికీ కూడా రాహువేద కేతువేద రాహుక్రాంత కేతుక్రాంత అనేవి చెప్పుకుంటూ వచ్చా ఈ మధ్యకాలంలో ఇది మొదటి నుంచి మనకు వస్తుంది ఏది రాహుకేతుల యొక్క వేధాక్రాంతలు అనేది మరి రాహుకేతుల యొక్క వేదాక్రాంతాలు రాస్తో మరి రాహు కేతుకి సంబంధించి ఇక్కడ పాఠాంతరాలు చెప్పుకుంటూ వస్తే మరి ఏమండి ఇక్కడ రాహు మరి సప్తశలాఖ కొని కార్యక్రమాలుకి పంచలాఖ కొని కార్యక్రమాలకి భేదంగా ఇక్కడ చెప్పల ఎక్కడో ఎవడో వ్యాఖ్యాన గ్రంథాలు రాసుకొచ్చాడు అయితే ఈ రాహు కేతులతో కూడిన సప్తశలాక పంచశలాక అనేది పంచాంగాల్లో మొదటి నుంచి చూపించుకుంటూ వస్తున్నారు పంచశలాఖ సప్తశలాఖలో ఇక్కడ క్రాంత అనేది చాలా విశేషమైనది వేద అనేది కొంచెం దోషం తక్కువగా ఉంటుంది ఏదైనా రెండు రకం ఆ పంచ పంచశలాక వ్యధలను వేధ చూపించారు సప్తశలాక వేధలను వేద చూపించారు చూపించి పంచాంగాలు రాహు కేతులతో ఫలితాలు రాస్తున్నారు ఇవాళ కొత్తగా వచ్చేవాళ్ళు రాయట్ల కొత్తగా పంచాంగాల్లో ముఖ్యమైన అంశాలను ఎత్తేస్తున్నారు చాలామంది యోగ కరణాలు ఎత్తేసారు కరణాలు లేకపోతే యహ్ పంచాంగ విశుద్ధి అయిన సంక్రాంతి ఎఫ్ పాపనం అనే చోట కరణాలు లేకుండా పంచాంగ శుద్ధి ఎక్కడ చూస్తారు వ్యతిపాత వైద్యుత్ అనేటువంటి ఏకవంశ దోషాలు చెప్పినటువంటి కరణాలు లేని పంచాంగాల్లో వ్యతిపాత ఎప్పుడు వైద్యుత్ ఎప్పుడు తెలియదు గుడ్డి చీకట్లో ప్రయాణం లాగా ఉంటుంది గుడివాడి ప్రయాణం చీకట్లో ప్రయాణం రెండు సమానమే అలా ఉండదు ఆ పంచాంగం యోగ కరణాలు లేనటువంటి పంచాంగం అలాంటి పంచాంగాల్లో వ్యతిపాత వైద్యుత్ లేని చోట మరి మొన్న నేను ఆ యోగాలతో కూడుకున్నటువంటి అంశాలను కుంకుతాన్ని చూపించే ఖర్జూరి చక్రం మరి ఖర్జూ చక్రంతో ఏకవంశ దోషాలు చెప్పాలి కదా ఏకవంశ దోషాలు చూడకుండా ముహూర్తాల యొక్క బలాలు నిర్ణయం చేయడానికి లేదు కదా ఇలాగ ఉన్న దాంట్లో ఒకటి బై ఏడో వంతు యోగాలతో ముడిపెట్టి చెప్పుకుంటూ వచ్చాడు అటువంటి గొప్పదైనటువంటి యోగాలు కరణాలు వీళ్ళు సొంతంగా ఎత్తేసారు వీళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళనమాట సబ్జెక్ట్ని ఎత్తేయడంలో ఇంకా వేదాక్రాంతులు ఏం రాస్తారు వేధాక్రాంతంలో నువ్వు రాహుకేతులకి వేదలు రాస్తున్నావు రాహుకేతులకి క్రాంతలు రాస్తున్నావు ఇది పంచాంగాలు రాయడంలో అలవాటు ఉండాలని మొదటి నుంచి రాసుకొస్తున్నారు సప్సలాకా పంచలాకా అనే భేదాభిప్రాయాలు ఏదో రెండు రాస్తున్నారు రావే పంచ రావే సప్త రావే కేవే పంచా కే వే సప్త అని రాస్తూ ఉంటారు నేను కూడా ఏళ్ళ పాటు రాశాను మరి అక్కడ రాస్తున్నారు ఇంత చేసి రేపు పొద్దున్న యాజ్ఞానికి మొదలెడతాడు యా లగ్నంలో రాహుగేతలు దోషం లేదా చేసుకోండి అని చెప్పి ఎవడో డాంబికంగా సిద్ధాంతం చెప్తాడు మొన్న పొద్దున ఆ కార్యక్రమం అక్షరాభ్యాసం అన్నప్రాసం ఏదో ఒకటి దానికి సంబంధించి నవ మండపారం చేస్తే నవగ్రహాలని అవాహన చేస్తారు అందులో మళ్ళీ రాహుగేతలను పిలిచేస్తారు రాహుగీతలు పడవకుండా మన్వారం చేయించేవాడము రాహుగతులు చేస్తున్నాడా ముహూర్తం పెట్టేయడము రాహుగతులు ఉంటారు భారతీయ సనాతన ధర్మానికి పొంతనం లేకపోతే రాళ్ళు పడవండి ఇది మహర్షులు మాత్రం కరెక్ట్గా చెప్పారు రాహుగేతులు పాపగ్రహాలే పాపగ్రహాలు కాకపోతే నీకు అక్కడ స్పష్టంగా దాని గురించి చర్చ ఎందుకు చేస్తాడు ముహూర్త శాస్త్రంలో రాహుగేతులతో ముహూతాలు చెప్పాడు ముహూర్త శాస్త్రం తీసుకుని చింతామణి ముహూర్త చింతామణి చూడండి టిక్కులు పెట్టా కావాలని ప్రతి చోట కూడా చాలామంది గ్రూపులో ఫార్వర్డీస్ అయ్యా ఉందయ్యా ఫలితాలు ఫలితాలున్నాయి చెప్పారని చెప్పి మరి రాహుగేతలు లేకపోతే నీకు గణితం ఎక్కడ అవుతుంది రాహుగేతలు లేకపోతే ఏకవంశ దోషాలు ఎట్లా అవుతాయి ఏం అంత అంతా గ్రహణోత్పాతమవు ఉంటాడు రాహుగతలు ఎక్కడ గ్రహణాలు వస్తాయా రాహుగేతలు ఉన్నారు లగ్నానికి రాహుగేతలు సంయోగం పనికి రాదు వేదాక్రాంతల్లో రాహుగేతలు ఉన్నారు ఫంఛలాకి సత్సలాకి భేదం లేకుండా పంచాంగంలో రాసుకుంటూ వచ్చారు ఆ అలవాటునే మనం తీసుకోవాలి వ్యాఖ్యాన గ్రంథాలు ఎవడో రాశాడని మనం పడుచుకోకూడదు అలాగే ముహూర్తానికి శుభగ్రహాలు లగ్నాన్ని చూసినటువంటి లగ్నాలనే తీసుకోవాలన్నప్పుడు ఈ రాహుగతులు కూడా ఉన్నారని లెక్కతోనే పాపగ్రహాల కింద లెక్కేసి వాటి పక్కన పెట్టాలి పెట్టే మనం ముందుకు వెళ్ళాలి అలా చేస్తేనే మనకి శాస్త్రవాక్యాలని కూడా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఇది గమనించుకుంటారని చెప్పి ఈ కర్ణవేధ కార్యక్రమాన్ని ఆపి రేపటి రోజున మరొక అంశంతో మనం ముహూర్త బాధితులో కలుసుకుందాం స్వస్తి